ఇక్కడొచ్చిన మీడియా మిత్రులకు కొరో ఫ్రెండ్స్ కి వేదిక మీద ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ నందిని రెడ్డి గారు సందీప్ కిషన్ శ్రీ విష్ణు మా నాన్న రోహిత్ అండ్ మా అప్పారావు గారు రవీంద్రన్ విజయన్ ప్లస్ థియేటర్ చౌదరి గారు వేణు శ్రీరామ్ డైరెక్టర్ గారు రాజు గారు ప్రియాప్రకాష్ వారియర్ వీళ్ళందరికీ వేదిక పైన ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మెగా సూపర్ గుడ్ బ్యానర్లో ఇది ఒక మంచి యూత్కు సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ ఒక సుస్వాగతం టైపు ఒక సినిమా ఇది ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది తేజ ఫస్ట్ ఓ బేబీ జూనియర్ ఆర్టిస్ట్గా మనందరికీ పాపులరే సెకండ్ ఫిల్మ్ జాంబి రెడ్డి బట్ ఈ సినిమా కూడా కరెక్ట్గా చూస్ చేసుకున్నాడు సినిమాలో కూడా చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేశాడు నిజంగా ప్లస్ తేజాలో నాకు నచ్చింది ఏంటంటే ఈ కాలం ఇక్కడుండే యంగ్ బ్యాచ్ అందరూ సందీప్ కృష్ణ కానీ విష్ణు కానీ వీళ్ళందరూ ఒక సినిమాని తీసిన తర్వాత ప్రమోషన్ని నిజంగా నేను తేజాని చూస్తున్నాను కదా మీకు యంగ్ బ్యాచ్ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి ప్రమోషన్ సైడ్ ఎందుకంటే మీరు చేసే కృషి మేము సినిమా తీసింది ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్లుగా తర్వాత మీరు టేక్ ఓవర్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మీరు చేస్తుండే ప్రమోషను ఇప్పుడు వ్యాస్ట్గా సోషల్ మీడియా పెరిగిపోయింది టీవీ ఛానల్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా సినిమాకి మినిమం 15 డేస్ కావాలి ఖచ్చితంగా నందిని రెడ్డి గారు అన్నట్టు తేజాకి సినిమా తప్పితే ఇంకోటి లేదు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాగే నువ్వు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్ వేస్తే ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ సినిమా కన్నా కూడా సక్సెస్ ఇంపార్టెంట్ ఆ సక్సెస్ని నువ్వు సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒక్క పొరపాటు వేసినా మళ్ళీ 1 ఇయర్ వెనక్కి వెళ్తావు మీ యంగ్ బ్యాచ్కంతా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సందీప్ కృష్ణలో కూడా అదే తాపత్రయం ఉంది నేను ఆల్రెడీ చూశాను ఇప్పుడు చేస్తున్న వీళ్ళందరూ కూడా చాలామంది యంగ్ బ్యాచ్కి ఆ ఇంట్రెస్టు ఆ తపన ఖచ్చితంగా ఉండబట్టే ఇన్ని మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కోవిడ్ తర్వాత సక్సెస్ఫుల్గా వరల్డ్ వైడ్ మనం నిరూపించగలిగామంటే బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కానివ్వండి ఆర్టిస్టులు టెక్నీషియన్ సపోర్ట్ కానివ్వండి వీళ్ళందరి సపోర్ట్ కూడా ఎందుకంటే ఒక ఒక ప్రమోషన్ అనేది ఒక బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబిలిటీగా సినిమా తీసాం ఏదో ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తాడు మేము డబ్బుల వరకు మేము పెట్టగలం కానీ ప్రమోషన్ సైడ్ అనేవాళ్ళు ఆర్టిస్టులు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ ఇప్పుడు వచ్చిన యంగ్ బ్యాచ్ అంతా తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఒక పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఇది మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మేము ఒక బాధ్యతగా చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అలా చేస్తున్నారు అందువల్ల మిమ్మల్ని ఈరోజు నేను స్టేజీ మీద చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే తేజాకి సినిమా తప్పితే ఇంకోటి లేదు నన్ను కలిసిన ప్రతిసారి సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీదే కలిశాడు నందిని రెడ్డి గారు ఇది 100% కరెక్ట్ ఖచ్చితంగా సందీప్ కృష్ణ టైంలో కూడా నేను అది చూశాను ఖచ్చితంగా అది ఉంటేనే మాలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు కోవిడ్ రిస్క్ టైము అయినా సరే ఇది ఖచ్చితంగా ఈ టైంలో రిస్క్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఒక మంచి సినిమా కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని మళ్ళీ మా బ్యానర్లో ఫ్యూచర్లో ఇంతకుముందు ఎంత మంచి సినిమాలు మీరు చూశారో అంతే మంచి సినిమా ఇది కూడా ఖచ్చితంగా మీకు ఏమాత్రం మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక యూత్కి మెసేజ్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మర్చిపోయాను సాగర్ కూడా ఆర్ఆర్ చాలా బాగా చేశాడు శ్యామ్ కే నాయుడు ఈ సినిమాలో ఈ సమీర్ రెడ్డి ఫస్ట్ ఈ సినిమాకి కూడా పాపం ప్రీ వర్క్ ఎక్కువ చేశాడు కొద్దిగా డేట్స్ క్లాస్ వల్ల సమీర్ రెడ్డి మేము ఫస్ట్ నుంచి సమీర్ రెడ్డి అనుకున్నాము అందువల్ల ఈ స్టేజ్ ముఖంగా సమీర్ రెడ్డికి కూడా మేము మా బ్యానర్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం శ్యామ్ కే నాయుడు కానీ కొత్త మొత్తం ఆర్టిస్టులు రాహుల్ విజయ్ మీకు కొత్త ప్రకాష్ రాజుని చూస్తారు మీరు సినిమాలో కొత్త ప్రకాష్ రాజుని రాహుల్ విజయ్లో చూస్తారు ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఖచ్చితంగా అతను ఒక డాక్టర్ ఒక ప్రొఫెషనల్ స్టేజ్ ఆర్టిస్ట్ అతను పర్ఫార్మెన్స్ చూస్తే జూనియర్ ఇప్పుడు చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో జూనియర్ తేజ సజ్జ ఎలాగో ఇతను జూనియర్ ప్రకాష్ రాజుని
మీకు మీకు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అందరినీ మెప్పించి అలరించే సినిమా అవుతుంది. మా బ్యానర్లో చౌదరి గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి సినిమాలు ఫ్యూచర్లో నెక్స్ట్ పెద్ద సినిమా ఎట్టా ఉంది తెలిసిందే మీకు. దాని తర్వాత కూడా వరుసగా ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ ఈ కోవిడ్ టైంలో కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నాం, అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని ఉద్దేశంతోనే తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సేఫ్టీగా రండి, సేఫ్టీగా మాస్క్ వేసుకుని సినిమా చూడండి. మిమ్మల్ని గ్యారంటీగా ఈ సమ్మర్లో యూత్కి దగ్గరైనటువంటి యూత్ ఎట్ ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారు వాళ్ళకు ఒక 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 మెసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది సినిమాలో క్లైమాక్స్లో. మీకు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మంచి సినిమా, మీరు అందరూ కష్టపడి చేశారు. మా అప్పారావు గారు చాలా కష్టపడి దీన్ని చేశారు, అయినా బడ్జెట్ పెంచారు మా అప్పారావు గారు, ఇంకా తప్పదు. ఇంకా అందువల్ల ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుందని మా ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, నమస్తే.